భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి పూర్వము జనసంఘ ఉన్న సందర్భంలో పండిత్ దీన్యాల్ ఉపాధ్యాయ సిద్ధాంతకర్త వారి యొక్క సిద్ధాంతం మేరకు అంత్యోదయ అనేటువంటి వాదం చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే పేదవాడు అత్యంత పేదవాడు వాడికి మొదటగా ఈ దేశ సంపద వారికి చెందాలి అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతానికి కొనసాగింపుగానే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి మరి ఒక సంకల్పంతో వారు పనిచేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అణగారినటువంటి ప్రజానికము దోపిడీకి గురైనటువంటి వర్గాలు ఏ విస్మరింపబడినటువంటి వర్గాలు ప్రాంతాలను మొదటి ప్రాధాన్యతగా గుర్తించి వారికి ఈ యొక్క ఫలాలు అందాలంటే యొక్క సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నేను చాలా సూటిగా చెప్పగలుగుతాను ఏడు సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఏ ప్రభుత్వం కానీ గత పాలకులు కానీ చేయని విధంగా ఇవాళ సమాజంలో యాభై శాతం పైగా ఉన్న బీసీలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందంటే వారు తీసుకున్నటువంటి చరిత్రాత్మైన నిర్ణయాలు కానివ్వండి వారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కానివ్వండి అన్ని పథకాలు కూడా దాదాపు యాభై రెండు మంత్రిత్వ శాఖలు మూడు వందల ఎనభై పథకాలు ఎక్కువగా లబ్ధి పొందుతున్న ఎవరు బలహీన వర్గాలు బడుగు వర్గాలు దళితులు అటువంటి నిర్ణయాలతో ఈ దేశ సంపదను నుండి చిట్టి చివరి వ్యక్తికి అందజేసేదానికి ఒక పారదర్శకతోని ఈ ఏడు సంవత్సరాల కాలంలో పదహారు లక్షల కోట్ల రూపాయలు పేదవాడి కోసం నేరుగా బ్యాంక్ ఖాతాలకు జమ చేసినటువంటి మహాన్ నరేంద్ర మోడీ